నమస్తే, నేను మీ హరీష్ కుమార్ అడ్వకేట్. వైవాహిక వ్యవస్థ, భార్యాభర్తల సంబంధంలో మరి భార్య కానీ భర్త కానీ ఆ సొసైటీ నుంచి విడిపోయి, భార్య భర్త నుంచి విడిపోయినా, భర్త భార్య నుంచి విడిపోయినా, మరి చట్టప్రకారంగా వాళ్లను రప్పించడానికి అవకాశం ఉందా? ఈ వివాహ వ్యవస్థను పునరుద్ధరించడానికి చట్టం ఏం చెప్తుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ అంట. రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ అంటే వివాహ హక్కుల పునరుద్ధరణ. ఎక్కడైతే వైవాహిక హక్కులకు ఇబ్బందులు ఏర్పడతాయో వాటిని పునరుద్ధరించడం, అంటే ఆ ఇద్దరిని కలిపి మళ్ళీ వివాహ వ్యవస్థలోకి తీసుకురావడమే ఈ యొక్క సెక్షన్ 9 యొక్క ఉద్దేశం. మరి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది ఈ హిందువులలో జరిగినటువంటి మ్యారేజెస్కు సంబంధించి చట్టపరమైనటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించినటువంటిది, కోడిఫై చేసే ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఏర్పరచడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ సెక్షన్ 9 అనేటువంటిది. ఈ సెక్షన్ 9కి సంబంధించి అనేక తీర్పులు వెలువడడం జరిగింది. ఈ సెక్షన్ 9 అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమని, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకి, పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందని, ఈక్వాలిటీ బిఫోర్ లా సెక్షన్ 14ని ఉల్లంఘిస్తుందని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ 19 ఉల్లంఘిస్తుందని రకరకాలైనటువంటి వాదనలు ఉన్నాయి, రకరకాలైనటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి. దాంట్లో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఢిల్లీ హైకోర్టు ఇంకో తీర్పు ఇచ్చింది, మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఇంకో తీర్పు ఇచ్చింది. మరి ఈ తీర్పులు అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సెక్షన్ 9 ఎప్పుడు వాడతాము, ఎవరు వాడాలి, ఎలా వాడాలి, అది వ్యాలిడా కాదా అనేటువంటిది ఒక చర్చ. మరి ఈ సెక్షన్ 9 ఎందుకు ఏర్పరిచినారు, ఈ సెక్షన్ 9 ద్వారా మనము ఎలాంటి పిటిషన్ను ఫైల్ చేయగలుగుతాము, ఎవరు ఫైల్ చేయాలి అనేటువంటిది తెలుసుకుందాము. సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేటువంటిది రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్ కోసం ఈ పిటిషన్ ఫైల్ చేయడం జరుగుతుంది. ఈ సెక్షన్ ద్వారా ఎవరైనా ఒకరు దంపతుల్లో, అది భార్య కావచ్చు భర్త కావచ్చు, వాళ్ళు విడిపోయినట్టయితే, ఆ సంసారం నుంచి వెళ్ళిపోయినట్టయితే, ఎలాంటి సహేతుకమైనటువంటి కారణం లేకుండా వెళ్ళిపోయినట్టయితే, వాళ్లను రప్పించడానికి కోర్టులో పిటిషన్ ఫైల్ చేసి, ఎలాంటి కారణం లేకుండా వెళ్ళిపోయిందనేటువంటి స్టేట్మెంట్ ఫైల్ చేసి తనను రప్పించమని చెప్పేసి కోర్టులో పిటిషన్ ఫైల్ చేయడమే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్. దీని ద్వారా భర్త భార్యను రప్పించడం కావచ్చు, భార్య భర్తను రప్పించడం కావచ్చు. రప్పించడం కోసం ఈ సెక్షన్ 9 ద్వారా, హిందూ మ్యారేజ్ యాక్ట్ ద్వారా పిటిషన్ ఫైల్ చేసి వాళ్లను కోర్టు ద్వారా పిలిపించడం, దానికోసం మళ్ళీ మ్యారేజ్ రీఇన్స్టిట్యూట్ కావడం కోసం, మ్యారేజ్ యొక్క హక్కులు, వైవాహిక హక్కుల పునరుద్ధరణ కోసం ఫైల్ చేసేటువంటి పిటిషనే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్. దీంట్లో ముఖ్యంగా ఎలాంటి సహేతుకమైనటువంటి కారణం లేకుండా దంపతుల్లో ఒకరు బయటకు వెళ్ళిపోయి ఉండాలి,
వాళ్ళు ఆ స్టేట్మెంట్స్తో అఫిడవిట్స్తో కోర్టులో కేసు ఫైల్ చేయాలి. ఎవరు ఫైల్ చేయాలి? ఎవరైతే అగ్రీవ్డ్ పర్సన్ ఉంటారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఈ పిటిషన్ను ఫైల్ చేయడానికి. ముఖ్యంగా ఈ సెక్షన్ 9కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సరిత వర్సెస్ వెంకట సుబ్బయ్య అనే కేసులో సెక్షన్ 9ను ఎగ్జామిన్ చేయడం జరిగింది. భర్త వెంకట సుబ్బయ్య తన భార్యను రమ్మని పిటిషన్ ఫైల్ చేయడం ద్వారా తన వైవాహిక హక్కులను పునరుద్ధరించమని చెప్పేసి కోరడం జరుగుతుంది. మరి సరిత ఈ సెక్షన్ 9 అనేటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుంది, ఇది రాజ్యాంగపరంగా ఈ సెక్షన్ చెల్లదు, అందుకని పిటిషన్ కొట్టివేయాలని చెప్పేసి సరిత తన వాదనలను వినిపించడం జరుగుతుంది. ఈ ఇరువురి వాదనలు విన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసులో దంపతుల్లో ఒకరిని ఫోర్స్ఫుల్గా సంసారానికి పంపించే ప్రయత్నం జరుగుతుందని, దీనివల్ల పర్సనల్ లిబర్టీ ఆర్టికల్ 21 ఉల్లంఘిస్తుందని, అదేవిధంగా ఈ కేసులలో భార్యలకు స్త్రీలకే ఎక్కువ అన్యాయం జరుగుతుందని, ఇది ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14 ఉల్లంఘిస్తుందని, సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మరి అదేవిధంగా 1984లో హర్విందర్ కౌర్ వర్సెస్ హర్మేందర్ సింగ్ అనే కేసులో 1984లో ఢిల్లీ హైకోర్టు ఇదే రకమైనటువంటి కేసులో సెక్షన్ 9 హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటిది, ఇది ఒక ప్రొసీజరల్ లా, ఇది పవిత్రమైనటువంటి వివాహ వ్యవస్థను పునరుద్ధరించడానికి కాపాడడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్తో పెట్టినటువంటి సెక్షన్. అదేవిధంగా వివాహం అనేటువంటిది వైవాహిక వ్యవస్థ సమాజానికి చాలా అవసరం అని చెప్పేసి మాట్లాడుతూ ఈ సెక్షన్ ప్రకారంగా భార్య కానీ భర్త కానీ ఎవరు బాధితులైతే వాళ్లకు పిటిషన్ ఫైల్ చేసుకునేటువంటి అవకాశాన్ని సెక్షన్ ఇచ్చిందని, దీంట్లో ఈక్వాలిటీ బిఫోర్ లా అనేటువంటి దాంట్లో ఎక్కడా తేడా లేదు కాబట్టి ఇద్దరికీ ఎలాంటి లింగభేదం లేకుండా ఈ సెక్షన్ను ఇద్దరికీ న్యాయం చేయడానికే ఉంది కాబట్టి ఇక్కడ ఆర్టికల్ 14 అనేటువంటిది ఎలాంటి ఉల్లంఘన జరగడం లేదని, అదేవిధంగా ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి భార్యాభర్తలు తమ మాట్లాడుకోవడంలో తమ భావ వ్యక్తీకరణలకు సంబంధించి ఈ సెక్షన్ ఎలాంటి కంపెలింగ్ చేయడం లేదు, ఎలాంటి నిర్బంధాన్ని విధించడం లేదు కాబట్టి ఆర్టికల్ 19ని కూడా ఈ సెక్షన్ ఉల్లంఘించడం లేదు. అదేవిధంగా పర్సనల్ లిబర్టీ ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్కి సంబంధించి ఆర్టికల్ 21 దీంట్లో ఈ సెక్షన్ ఎక్కడ కూడా వాళ్లను నిర్బంధించడం కానీ ఇంకో రకమైనటువంటి పరిస్థితి కానీ లేదు, ఇది రాజ్యాంగానికి బద్ధంగానే ఈ సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం సోషల్ ఇన్స్టిట్యూషన్ సామాజిక వ్యవస్థలో వివాహం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థ, ఆ వ్యవస్థను కాపాడడం కోసం ఒక ప్రొసీజర్లో భాగంగా విడాకులు తగ్గించడానికి వివాహ వ్యవస్థను కాపాడడానికి మాత్రమే ఈ సెక్షన్ 9ను పొందుపరచడం జరిగింది, ఇది ప్రొసీజర్లా తప్ప వేరే కాదు, ఇది ఎలాంటి రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడడం లేదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. హర్విందర్ కౌర్ వర్సెస్ హర్మేందర్ సింగ్ అనేటువంటి కేసులో 1984లో
ఇదే 1984లో సుప్రీంకోర్టు సరోజినీ కుమారి వర్సెస్ సురేష్ కుమార్ చెద్దా అనేటువంటి కేసులో మరి ఢిల్లీ హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని అప్హెల్డ్ చేస్తూ మరి అదే అభిప్రాయాన్ని ఈ సెక్షన్కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు సరోజినీ కుమారి వర్సెస్ సురేష్ కుమార్ చెద్దా అనేటువంటి కేసులో వివాహం యొక్క ప్రాముఖ్యత, సామాజిక వ్యవస్థలో వివాహానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంతుంది, ఈ సెక్షన్ 9 అనేటువంటిది రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందా లేదా అనేది డీటెయిల్ ఎగ్జామిన్ చేసి ఇది ఆర్టికల్ 14 కావచ్చు, 19 కావచ్చు, 21 కావచ్చు ఎలాంటి ఉల్లంఘనలు జరగడం లేదు అని భావించి 1984లో తిరిగి సుప్రీంకోర్టు రీఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ సెక్షన్ను రాజ్యాంగబద్ధంగానే ఉన్నది, ఈ సెక్షన్ను వివాహాలని పునరుద్ధరిస్తుంది, వివాహ వ్యవస్థను కాపాడుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.